పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళండి. బయోప్సీ పంపించాం, బయోప్సీ రిపోర్ట్లో క్యాన్సర్ అని వచ్చింది అనమాట. మా పేషెంట్ వచ్చి మా అత్తయ్య గారు అండి, పేరు వరలక్ష్మి అండి. కీమో ఇచ్చే ముందు ముందు ఫస్ట్ ఇక్కడ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ ముందు మెడిసిన్ తీసుకుంటే మెడిసిన్ తీసుకున్న తర్వాత కీమోకి వెళ్ళాను అనమాట. కీమోకి వెళ్తే ఫస్ట్ కీమో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. యాక్చువల్గా కీమో అంటే మీకు తెలుసు, హెయిర్ లాస్, తర్వాత వామిటింగ్స్, ఫీవర్స్ ఇలాగ వస్తూ అంటే ఇబ్బంది పడుతుంది కదా, చాలా ఇబ్బందిగా ఉంటారు కదా. మెడిసిన్స్ ఒక ముందు అంటే చాలా వీక్గా ఉండేవారండి. కీమో అంటే జనరల్గా అందరికీ తెలుసు కానీ కీమో అంటే చాలా హెయిర్ లాస్ అని, అంటే సక్సెస్ రేట్ తక్కువ అని ఉంది కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అలా ఉంటుంది, ఇంకా పెరగదో అని చెప్పారు. ఈ మెడిసిన్ ఎంత తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆ ఉద్దేశంతో దీనికి రావడం జరిగింది. వెల్కమ్ టు నేచర్ క్యూర్. ఇక్కడ పేషెంట్ బంధు ఉన్నారండి, అడిగి మాట్లాడదాం. సార్ నమస్తే సార్, మీ పేరు? పేషెంట్ మీకు ఏమవుతారు సార్? ఎక్కడి నుంచి వచ్చారు? పేషెంట్కి ఏమైంది సార్? నా పేరు మూర్తి అండి. మా పేషెంట్ వచ్చి మా అత్తయ్య గారు అండి, పేరు వరలక్ష్మి అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. పేషెంట్కి ఏమైంది సార్? అది దీనికి క్యాన్సర్కి సంబంధించి కీమో చేపిస్తున్నామండి. కీమో ఇచ్చే ముందు ముందు ఫస్ట్ ఇక్కడ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ ముందు మెడిసిన్ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనే ఉద్దేశంతో మెడిసిన్ తీసుకున్నామండి. మెడిసిన్ తీసుకున్న తర్వాత కీమోకి వెళ్ళాను అనమాట. కీమోకి వెళ్తే ఫస్ట్ కీమో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. సెకండ్ కీమో నుంచి ఏంటంటే ఈ ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అంత ఇబ్బంది లేదన్నమాట. యాక్చువల్గా కీమో అంటే మీకు తెలుసు, హెయిర్ లాస్, తర్వాత వామిటింగ్స్, ఫీవర్స్ ఇలాగ వస్తూ అంటే ఇబ్బంది పడుతుంది కదా, చాలా ఇబ్బందిగా ఉంటారు కదండి. దీనివల్ల ఏంటంటే ఈ మెడిసిన్ ఇమ్యూనిటీ పవర్ ఏదైతే బూస్టింగ్ ఇస్తుందో దీనివల్ల అంత ఇబ్బందిగా లేరన్నమాట. ఇప్పుడు ఈ మెడిసిన్స్ వాడకముందు ఎలా ఉంది సార్? మెడిసిన్స్ ఒక ముందు అంటే చాలా వీక్గా ఉండేవారండి. ఈ మెడిసినే మెయిన్ అదే కదా, ఇమ్యూనిటీ ఇచ్చేది కదండి, వాడక బాగుందండి. అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గాయా? దీని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గాయండి. అది ఏంటంటే రెగ్యులర్గా ఇది అంటే కంటిన్యూ చేస్తూ హెల్త్ బూస్టప్ చేసుకోవడానికే కదండి. క్యాన్సర్ అని మీరు ఎలా నిర్ధారణ చేసుకున్నారు సార్? మేము ఆల్రెడీ రాజమండ్రిలో చూపించామండి, జిఎస్ఎల్లో చూపించామండి. చూపించిన తర్వాత వాళ్ళు ఒక ఆపరేషన్ కూడా చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత రిమూవ్ చేయవలసింది, రిమూవ్ చేసిన తర్వాత దీనికి కీమో పడుతుంది అని చెప్పారు. కీమో అంటే జనరల్గా అందరికీ తెలుసు కానీ కీమో అంటే చాలా హెయిర్ లాస్ అని, అంటే సక్సెస్ రేట్ తక్కువ అని ఉంది కదండి. సరే అయితే మేము న్యాచురల్గా వెళ్దామండి, ఇబ్బంది పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో న్యాచురల్గా వెళ్దాం అనుకున్నాను. వెళదాం అనుకున్న తర్వాత మేము ఇలా యూట్యూబ్లో చూసి, అంటే యూట్యూబ్లో చూడడం అనేది కూడా మాకు ఏంటంటే ఆలీ జుబేద్ గారు ఉన్నారు కదా, వాళ్ళు రాజమండ్రి కదండి, వాళ్ళ ద్వారా మాకు తెలిసిందనమాట. తెలిసి మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అలా ఉంటుంది, ఇంకా పెరగదో అని చెప్పారు అనమాట. అంటే సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు మీరు ఎలా తెలుసుకున్నారు అసలు క్యాన్సర్ అని, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇలా పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్ పెయిన్గా ఉన్న, పెయిన్ఫుల్గా ఉన్నారు, డల్గా ఉన్నారనే ఉద్దేశంతో హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని టెస్ట్ అంటే బయోప్సీ పంపించారు. బయోప్సీ పంపించా, బయోప్సీ రిపోర్ట్లో క్యాన్సర్ అని వచ్చింది అనమాట. ఎన్ని రోజుల నుంచి ఉంది సార్ క్యాన్సర్? అది వాళ్ళు అదేం చెప్పలేదు. మనకు ఇది జరిగైతే ఆగస్టు మంత్ అనమాట, ఆగస్టులో తెలిసిందని మాకు ఉందనే విషయం అప్పటివరకు తెలియదు. అంటే లేడీస్కి వచ్చే ఈ క్యాన్సర్కి వచ్చి సర్వైకల్ క్యాన్సర్ అంటారు, అది తెలియదంట కదా, ముందు తెలియదంట కదా. ముందుగానే మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా మనకు తెలియదండి, అది వచ్చేవరకు కూడా తెలియదండి. అలా వచ్చి అలా తెలుస్తున్నాం. ఇక్కడ మన ఆయుర్వేదానికి రావడానికి కారణం ఏమన్నా ఉందా సార్? అంటే మాకు అల్లోపతి కంటే ఆయుర్వేదంలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే క్లియర్గా చెప్పాలంటే క్లియర్ అవుతుంది, ఇదంటే ప్యూర్గా క్యూర్ అవుతుంది. అది అల్లోపతి అయితే మెడిసిన్ ఇంకా రెగ్యులర్గా మెడిసిన్ వాడుతుంటాం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇదంటే దీని ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మెడిసిన్ ఎంత తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆ ఉద్దేశంతో దీనికి రావడం జరిగింది అనమాట. అల్లోపతిలో అంటే మనం వాడేది ఒకదానికైతే దాని ఎఫెక్ట్ వేరే విధంగా కూడా ఉంటుంది ఆ మెడిసిన్ వాడడం వల్ల. దాని గురించి ఇక్కడ పేషెంట్స్ని అడిగి తెలుసుకున్నారా ఎలా ఉంది? వచ్చిన ఫస్ట్ టైం అడుగుతాం కదండి, ఎందుకంటే మెడిసిన్ ఇక్కడ ఉండే వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాను. అంటే నేనేంటంటే వచ్చి ఫస్ట్ వచ్చి
వన్ డే అంటే మార్నింగ్ 9 ఆ టైంకి వచ్చేసండి, 12 వరకు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఒక పెద్ద ఒక ఆయన అడిగాను, ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా బాగా నచ్చింది. ఏంటంటే వైన్ బ్లడ్ క్యాన్సర్ అంటండి, బ్లడ్ క్యాన్సర్ అయితే ఆయన అయితే 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాడండి, లైఫ్ స్టైల్ అయితే చేంజ్ అవ్వలేదండి. అప్పటి నుంచి ఇప్పుడైతే ఈ మెడిసిన్ ద్వారానే ఆయన లైఫ్ క్యారీ అవుతున్నాను అనమాట. ఇప్పుడు పేషెంట్ ఎలా ఉంది సార్? పేషెంట్ కండిషన్ అంటే ప్రస్తుతం కీమోలు అవుతున్నాయండి, ఇది ఇంకా కంటిన్యూ చేద్దామని. ప్రస్తుతానికి అయితే ఎవ్రీ మంత్ వస్తున్నాము, అది 4th సిట్టింగ్ అండి, 4వసారి వచ్చాను మెడిసిన్. ఓకే అండి, థ్యాంక్ యూ. కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ లేకుండా ప్రాచీన రసాయన ఆయుర్వేద పద్ధతిలో క్యాన్సర్లకు అద్భుత ట్రీట్మెంట్ అందిస్తూ అత్యద్భుత ఫలితాలు సాధిస్తున్న పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్, హైదరాబాద్.